మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. టీఎస్పీసీ ప్రశ్నపత్రం లీకేజీపై నేడు సిట్ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విచారించనున్న నేపథ్యంలో సిట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని 9 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ నేడు పరీక్ష రాసిన అభ్యర్థులను మోసం చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి, పట్టణ ఎస్సీసీల అధ్యక్షులు బొట్ల బాబు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్, వైస్ వెంకటి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది చాలా ఏమైనా చేద ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నది. ఎందుకంటే ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఎంతో భవిష్యత్తు వాళ్ళు ఎన్నో మాకు ఎగ్జామ్స్ మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతోని ఈరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ప్రిలిమినరీ పేపర్ లీక్ చేయడము వాళ్ళందరికీ కూడా ఆపాదించడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేస్తుంది. ప్రభుత్వం వచ్చిన దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులకు మభ్య పెట్టుకుంటూ మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించే స్థాయి దగ్గరకు వచ్చింది, టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి మేము రాబోయే కాలంలో ప్రజలు, నిరుద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు రావచ్చి ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సిట్టుకు వ్యతిరేకంగా వాళ్ళ గ్రూపులో ఉన్న కేటీఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన పేపర్ల లీకేజ్ వ్యవహారంలో గ్రూప్ 1 కానీ ఏఈ పోస్టులు కానీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ దాన్ని జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించి కొన్ని ఆధారాలు ఇస్తానని ప్రకటించిన మరుక్షణమే వాళ్ళు తప్పుగా స్పందించి రాష్ట్ర పోలీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి రేవంత్ రెడ్డి గారికే నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. వాళ్ళకి ఏదైనా ఆధారాలు అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయి మీ ఆధారాలు మీరు చెప్పారు కదా ఆధారాలు మాకు చూపించమంటే వాళ్ళు స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. దానికి కాకుండా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిరుద్యోగులకు అండగా నిలబడుతుందనే కక్షతోనే సిట్ అధికారులు ఇలా నోటీసులు జారీ చేసి ఈ రోజు వాళ్ళ ముందు హాజరు కమ్మని చెప్పడం జరిగింది.